ఓకే, ఇక ప్రపంచం అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తుంది అమెరికా అధ్యక్ష ఎన్నికలు. ఇక పెద్ద టైం కూడా లేదు, ఇక రోజుల్లోకి వచ్చింది. 1 మంత్ లోపలనే ఎలక్షన్లు కూడా జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఎవరు గెలుస్తారు? మన్నటి వరకు ట్రంప్ ఆధిక్యంలో ఉండే, ఆ తర్వాత అక్కడ డెమోక్రాట్లు అధ్యక్ష అభ్యర్థిని మార్చారు, కమలా హారీస్ను పెట్టారు. ఆ తర్వాత కమలా హారీస్ కాస్త ఆధిక్యంలోకి వచ్చినట్టు చెప్తారు. మళ్ళీ ఇప్పుడు ఈ టైంకి వచ్చే వరకు ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు నడుస్తుంది. ఎవరు గెలిచినా చాలా తక్కువ ఆధిక్యంలోనే గెలుస్తారు అని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో స్వింగ్ రాష్ట్రాలు ఉన్నాయట అమెరికాలో. ఆ స్వింగ్ రాష్ట్రాలు ఈసారి ఎక్కడ ఓటేస్తే వాళ్ళు గెలిచే అవకాశం ఉంది. ఆ 7 రాష్ట్రాలు ఏంటి, వాటి పరిస్థితి ఏంటి అనేది ఒక ఆర్టికల్ వచ్చింది. చూద్దాం మనం కూడా అసలు ఏంటి అమెరికా అధ్యక్ష ఎన్నికల మీద చాలామంది ఉత్కంఠగా అయితే ఎదురు చూస్తారు. మీరు కూడా ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నిజంగా ఈసారి ఎవరు గెలవబోతున్నారు అని చూడండి. మీరు ఏం చెప్తారు మన జిందగీ మీడియా ప్రేక్షకులు అనేది కూడా చూద్దాం. మీరు కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సరే, ఇక్కడ ఈ స్వింగుల్లో కింగ్ ఎవరు? మొత్తం 7 రాష్ట్రాలు అమెరికా అధ్యక్ష ఎన్నికలను మలుపు తిప్పుతాయట. ఆ 7 రాష్ట్రాల్లో లాస్ట్ టైం 6 రాష్ట్రాల్లో, ఇక్కడ చూడవచ్చు, 6 రాష్ట్రాలు లాస్ట్ టైం బైడెన్కు ఓటేసినాయట. దాంతో అక్కడ లాస్ట్ టైం బైడెన్ అధ్యక్ష పదవి చేపట్టిరు. 306-230 అమెరికా అధ్యక్ష ఎన్నికలు విచిత్రంగా ఉండాలంటే ఒక స్టేట్లో ఎవరు ఎవరికి ఆధిక్యం వస్తే ఆ స్టేట్లో ఉన్న ఓట్లన్నీ ఆటోమేటిక్గా అభ్యర్థికి వెళ్ళిపోతాయి. అంటే అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగం అట్లా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ 6 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఓట్లన్నీ జో బైడెన్కి వెళ్ళిపోయినాయి. దాంతో ఆయన ఆధిక్యంలోకి వచ్చి గెలుపొందిండు. సరే, మరి ఈ 7 రాష్ట్రాలు ఏవి? లాస్ట్ టైం బైడెన్కి ఆధిక్యం ఏవి వచ్చినాయి? ట్రంప్కు కేవలం ఒకే రాష్ట్రంలో ఆధిక్యం వచ్చిందంట. మరి ఇప్పుడు ఆ రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి అనేది మనం ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇగో ఇక్కడ చూడవచ్చు మొత్తం ఈ 7 రాష్ట్రాలు. ఈ 7 రాష్ట్రాల్లో మొత్తం 93 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉన్నాయట 7 రాష్ట్రాలు కలిపి. ఈ 93లో దాదాపు ఇందులో ఒక 6 రాష్ట్రాలు 5 రాష్ట్రాలు గెలుచుకున్నా 60-70 ఓట్లు వస్తాయి కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు ఆధిక్యంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. మిగిలిన రాష్ట్రాలు ఎట్లుండే అంటే వాళ్ళు సాంప్రదాయంగా వేస్తే డెమోక్రాట్లకైనా వేస్తారు, లేకుంటే రిపబ్లికన్లకైనా ఎక్కువ వేస్తుంటారు. ఆ రాష్ట్రాల్లో ఆటోమేటిక్గా వాళ్ళకు వస్తాయి. కానీ 7 రాష్ట్రాలు ఎప్పుడు ఎవరికి స్పష్టమైనటువంటి ఇవ్వరంట, వాళ్ళకు ఎక్కడ వేయాలనిపిస్తే వాళ్ళు అక్కడ వేస్తారంట. కాబట్టి 7 రాష్ట్రాల మీద బాగా ఫోకస్ అయితే పెడుతూ ఉంటారంట. మరి 7 రాష్ట్రాలు ఏంటివి అనేది చూద్దాం. ఇక్కడ ఒకటి పెన్సిల్వేనియా ఉంది, ఇక్కడ 19 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయంట. లాస్ట్ టైం బైడెన్కు 1.16% ఆధిక్యం వచ్చింది. ఇక దాంతో ఇక్కడ ఉన్నటువంటి 19 ఓట్లు కూడా బైడెన్ ఖాతాలో పడిపోయినాయి. అయితే ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ మామూలుగా ఈ పెన్సిల్వేనియా డెమోక్రాట్ల కంచుకోటనట. కానీ ఇటీవల రిపబ్లికన్లు చాలా గట్టి పోటీ ఇస్తున్నారట. ఇప్పటి వరకు ఈ రాష్ట్రం 7 సార్లు డెమోక్రాటిక్ అభ్యర్థికి ఓటేస్తే 5 సార్లు రిపబ్లికన్ వైపు మొగ్గు చూపిందట. కాకపోతే ఈసారి మన ట్రంప్ మీద అత్యాయత్నం జరిగింది కూడా ఈ పెన్సిల్వేనియాలోనే. ఆయన మళ్ళీ నిన్న పెద్ద ర్యాలీ కూడా తీసిండు ఈ రాష్ట్రంలో. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ వలసదారులతో నష్టం ఏముంది అనేది ట్రంప్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నట. మరి ఈసారి ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది చెప్పలేకపోతున్నారు. దాంతోపాటు ఇక్కడ పెరిగినటువంటి ద్రవ్యోల్బణం ఇవన్నీ కూడా ఈసారి ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంది. లాస్ట్ టైం బైడెన్కు డెమోక్రాట్లకు ఓట్లేసిరు ఈ రాష్ట్రం, కానీ ఈసారి అయితే హోరాహోరీ ఉందంట. మరి ఒకవేళ అక్కడ పెన్సిల్వేనియాలో కనుక ట్రంప్ గెలిస్తే ఆటోమేటిక్గా 19 ఓట్లు మైనస్ అయినట్టే, ఈయనకు ప్లస్ అయిపోయినట్టే అవకాశం అయితే ఉంది. అంటే ఈసారి అంత ఈజీగా అయితే లేదు పెన్సిల్వేనియా డెమోక్రాట్లకు, అంత ఈజీ లేదు, కష్టపడుతున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఇక నెక్స్ట్ విస్కాన్సిస్ రాష్ట్రము. ఇక్కడ ఈ రాష్ట్రంలో మొత్తం 10 ఉన్నాయట. లాస్ట్ టైం చాలా తక్కువ 0.63% ఓట్ల ఆధిక్యంతోనే ఆయనకు ఆ ఓట్లు వచ్చినాయి. 2016లో ట్రంప్కి వచ్చినాయట, 2020లో బైడెన్కి వచ్చింది. అయినప్పటికీ ఇక్కడ కూడా చాలా స్వల్ప తేడానే, ఇక్కడ కూడా చాలా స్వల్ప తేడాతోనే వాళ్ళు ఆ రాష్ట్రాలను గెలుపొందిరట. మరి ఈసారి ఎవరికి వస్తుంది అనేది చూడాలి. కాకపోతే ఇది డెమోక్రాట్లకే ఎక్కువ ఓట్లు వేస్తుందట. 88 నుంచి 2016 దాకా ఈ రాష్ట్రం డెమోక్రాట్లకే సపోర్ట్గా నిలిచింది. కానీ 2016లో మాత్రం ట్రంప్ వైపు మొగ్గు చూపింది. అయితే ఇక్కడ 3వ పార్టీ అభ్యర్థి ట్రంప్ హారీస్ల ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందట. రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్ స్వతంత్ర అభ్యర్థిగా త్వరలో ఫస్ట్ బరిలోకి దిగిన ట్రంప్కు మద్దతుగా విరమించుకున్నారట. ఇక గ్రీన్ పార్టీ నుంచి జిల్ స్టెయిన్ ఉన్నాడట, ఆయనను అనర్హుడిగా చేసేందుకు వీళ్ళు ట్రై చేస్తున్నారట. సరే, మొత్తంగా ఏదైనప్పటికీ
ఈ విస్కాన్సిన్ స్టేటు ఎవరికి ఇచ్చినా చాలా స్వల్ప తేడానే ఇచ్చే అవకాశం ఉంది. మరి ఈ తేడాలో ఈ గ్రీన్ పార్టీ అభ్యర్థి కూడా ఆ ఓట్లను చీల్చే అవకాశం ఉందట. మరి ఎవరికి ఈ చీలిక ఎవరికి ప్లస్ అవుతుంది, ఎవరికి మైనస్ అవుతుంది అనేది అయితే చూడాలి మరి ఏమవుతుందో. కాకపోతే ఈసారి ఖచ్చితంగా నేను ఇక్కడ గెలుస్తా అని ట్రంప్ అయితే చాలా గట్టిగా నమ్ముతున్నట. మరి చూడాలి. ఇక దీంతోపాటు ఇక్కడ చూడవచ్చు, దీంతోపాటు వన్ మినిట్ ఇక మిషిగన్ స్టేట్ ఉంది. ఇక్కడ మిషిగన్ స్టేట్ చూస్తే ఇక్కడ 15 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. లాస్ట్ టైం మంచి మెజారిటీ తోటి బైడెన్కు ఆధిక్యం వచ్చింది, 2.78. కాకపోతే ఆ లాస్ట్ టైం వచ్చినటువంటి పాజిటివ్ ఓటు ఈసారి నెగిటివ్ అయిందట, అసంతృప్తిగా ఉండట. అక్కడ ముఖ్యంగా గాజా పాలిస్తైన విషయంలో ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు ఇవ్వడాన్ని అక్కడ వాళ్ళు సపోర్ట్ చేయట్లేదట. మరి ఏమవుతుందో చూడాలి. లాస్ట్ టైం అంటే 2016 అక్కడ ట్రంప్ గెలిచిండట, ఈసారి కూడా మరి గెలవాలి అని చూస్తున్నట. మరి ఈ అసంతృప్తి ట్రంప్కు ప్లస్ అవుతుందా, లేదంటే ఎందుకంటే ట్రంప్ వస్తే ఇంకా అగ్రెసివ్గా వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి ఇస్తారా, లేకుంటే ఇక వీళ్ళే కమలా హారీసే బెస్ట్ అని ఆమెకే ఓటేస్తారా అనేది చూడాలి. ఇక నార్త్ కరోలినా ఇక్కడ చూడొచ్చు, మన పెద్ద తుఫాను వచ్చింది నార్త్ కరోలినా. హెలెన్ తుఫాను పెద్ద ఎత్తున విరుచుకుపడి బాగా మనం చూసినాం, ఆ విజువల్స్ వచ్చినాయి. తుఫాను ఆ చుడిగాలితోటి మొత్తం మాగమాగం అయిపోయింది, చాలామంది నష్టం కూడా అయ్యింది. అయితే ఇక్కడ 16 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ మాత్రం లాస్ట్ టైము ట్రంప్ ఆధిక్యం వచ్చింది, 1.35% ఇక్కడ. కాకపోతే మరి ఇక్కడ ఆఫ్రో అమెరికన్ ఓటర్లు దాదాపు 22% ఉందంట. వాళ్ళంతా కమలా హారీస్ వైపు నిలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. మరి లాస్ట్ టైం ట్రంప్ గెలిచిండు, కానీ ఈసారి ఆ రాష్ట్రాన్ని ట్రంప్ నిలబెట్టుకుంటాడా లేదా అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఇక నెక్స్ట్ జార్జియా. ఇక్కడ జార్జియాలో 16 ఓట్లు ఉన్నాయట. ఈ లాస్ట్ టైం చాలా తక్కువ ఆధిక్యం, 0.24%, చాలా తక్కువ ఆధిక్యము. ఇది లాస్ట్ టైం పెద్ద వివాదాస్పదం కూడా అయింది. అంటే స్వల్ప మెజార్టీని ఆయన వైపు తిప్పేలా చూశారు అని బైడెన్ మీద ఆరోపణ ఉంది. దాని మీద పెద్ద గొడవ కూడా అయింది. ఈ నేపథ్యంలో ఆల్రెడీ కేసు కూడా నమోదైంది. ఈ కేసు ప్రజెంట్ అయితే వాయిదా వేసిరట. సరే ఇక్కడ ఎప్పుడు డెమోక్రాటిక్ అభ్యర్థికి 1992 నుంచి అక్కడ ఓటు వేయలేదంట, కానీ లాస్ట్ టైం మాత్రం స్వల్ప తేడాతో బైడెన్ వైపు మొగ్గు చూపిరట. మరి ఈసారి అంటే ఇది జార్జియా రిపబ్లికన్ల ఆధిపత్యం ఉన్నటువంటిది. మరి లాస్ట్ టైమే చాలా స్వల్ప తేడా కాబట్టి ఈసారి ట్రంప్ గెలిచే అవకాశాలు ఎక్కువని అయితే చెప్తున్నారు. ఇక అరిజోనా చూడొచ్చు, అరిజోనాలో మొత్తం 11 ఎలక్టోరల్ ఓట్లు వచ్చినాయి. లాస్ట్ టైం చాలా తక్కువ మెజార్టీ తోటి బైడెన్ అక్కడ ఓట్లను దక్కించుకున్నారు, కేవలం 0.3%. మరి ఈసారి ఎక్కడ వేస్తారనే చూడాలి. ఇది మెక్సికోతోని సుదీర్ఘ సరిహద్దు ఉన్నటువంటి రాష్ట్రం ఇది. మరి ఇక్కడ లాటిన్ ఓటర్లు పెరిగిరట. దాంతోపాటు కాలిఫోర్నియా నుంచి చాలామంది డెమోక్రటిక్ అభ్యర్థులు ఇక్కడికి వలస రావడంతో ఆసక్తి నెలకొంది. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ అసలు యాక్చువల్లీ ట్రంప్ నేను ఎక్కువ వలసలు నివారిస్తానని చెప్పి అప్పటి నుంచి చెప్తున్నాడు. ఈసారి కూడా అదే పెద్ద ప్రచారంగా మారే అవకాశం ఉంది. మెక్సికో నుంచి ఎక్కువ అక్రమ వలసలు అమెరికాలోకి వస్తున్నాయి, దాన్ని అయినా ప్రచారాస్త్రంగా చేస్తున్నట. దాంతోపాటు ఈ కమలా హారీస్ కూడా అదే అస్త్రం తీసుకున్నారట, నేను వలసలను నిరోధిస్తా అని. మరి ఈ నేపథ్యంలో చూడాలి. కాకపోతే ఇక్కడైతే ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారంట ప్రజెంట్ ఉన్నటువంటి సినారియాలో హారీస్ మీద. అంటే మరి ఇదే కంటిన్యూ అయితే ఈ అరిజోనా కూడా ఈసారి డెమోక్రాట్ల నుంచి జారిపోయే అవకాశం ఉంది. అంటే ఇది జారిపోయే అవకాశం ఉంది, ఇది జారిపోయే అవకాశం ఉంది, ఇది జారిపోయే అవకాశం ఉంది. చాలా జారిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి చూడాలి. అంటే ఇక్కడ ఉన్నటువంటి 16 ఓట్లు మరి నార్త్ కరోలినా కూడా మళ్ళీ ట్రంప్ గెలిస్తే ఆటోమేటిక్గా ట్రంప్ విజయావకాశాలు అనేది పెరిగే అవకాశం ఉంది. ఇంకా లాస్ట్ నెవాడా ఉంది. నెవాడాలో 6 ఓట్లే ఉన్నాయి. కాకపోతే లాస్ట్ టైం చాలా పెద్ద మెజార్టీ తోటి బైడెన్ గెలిచిండు, 2.3%. సుమారు 300,000 మంది ఓటర్లు ఉన్నారట. 2004 నుంచి ఎప్పుడు కూడా రిపబ్లికన్ అభ్యర్థిని ఈ పార్టీ అసలు రిపబ్లికన్ అభ్యర్థికి ఎప్పుడు కూడా ఈ రాష్ట్రం ఓటు వేయలేదంట. కాకపోతే ఈసారి హిస్పానిక్ ఓటర్ల మద్దతుతోటి ఆ రికార్డు తిరగరాస్తా అని రిపబ్లికన్లు నమ్ముతున్నారట. మరి చూడాలి. మరి కాకపోతే ఇక కోవిడ్ ఎఫెక్ట్ ఇంకా నడుస్తుందట ఇక్కడ. అంటే ఆతిథ్య రంగం ఇంకా అంటే టూరిజం ఇంకా కోలుకోలేదట. నిరుద్యోగ ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రం కూడా ఇదంట. మరి ఈ నేపథ్యంలో ఈ రెండు కూడా ఎఫెక్ట్ చూపి మరి రిపబ్లికన్లకు ఏమైనా ఈసారి ప్లస్ అయ్యే అవకాశం ఉందా అనేది అయితే చూడాలి. కానీ మొత్తంగా అయితే ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికలు అయితే హోరాహోరీగానే ఉన్నాయి. ఎవరు గెలుస్తారని అంత ఈజీగా చెప్పలేకపోతున్నారు. మొన్నటి వరకు బైడెన్ ఉన్నప్పుడు ట్రంప్ ఆధిక్యంలో ఉండే, హారీస్ వచ్చినాక హారీస్ ఆధిక్యంలోకి వెళ్ళారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఎలక్షన్లకు నెల రోజులు ఉన్నటువంటి పరిస్థితుల్లో
రెండు అంటే ఇద్దరి మధ్య చాలా టఫ్ ఫైట్ అయితే నడుస్తుంది. ఎవరు గెలిచినా చాలా స్వల్ప మెజార్టీతో గెలుస్తారని అయితే సర్వేలు చెప్తున్నాయి. మరి చూడాలి ఏం జరుగుతుంది అనేది మనకు త్వరలోనే తెలియబోతుంది.